నేను మొన్నే అడుగుదాం అనుకున్నా కానీ నాకు సమయం రాలే, నెక్స్ట్ ప్రెస్ మీట్ లో అడుగుదాం. మీ టీవీ ఫైవ్ వదిలేసి అన్ని ఎంఎస్ఓలు టీవీ ఫైవ్ చూపించేటట్టు, ఇట్స్ ఫ్రీ ఛానల్ కాబట్టి చూపించేటట్టు చూస్తే అసలు గడప గడపకి మీరు ఇంటికి కూడా పోలేరు, ఇంకొక ఊరికి కూడా పోలేరు, ఐ మీన్ ఒక ఇంటికి కూడా పోలేరు అనే పరిస్థితి మీకు వస్తుంది అనేది వాళ్ళు గమనించుకోవాలి. అండ్ నిజంగా సార్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ రోజు అన్ని పేపర్లు అన్ని ఛానల్ని వీళ్ళు విమర్శిస్తున్నారు, అమ్మట రాంబాబు కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి. ఈరోజు నేను అడుగుతున్నాను, సాక్షి పేపర్ ఎవరిది? భారతిది. ఈరోజు మీరు బిఆర్ నాయుడు గారిని తిట్టున్నారని ఇప్పుడు మేము కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి, ఏమమ్మా భారతమ్మా నువ్వు ఎట్లా వస్తావమ్మా అని ఒక నిమిషం పడద్దు అడిగదండి. లేదు, ఆయన వెంకటరమణారెడ్డి గారు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతీ రెడ్డి మేడం జగన్మోహన్ రెడ్డి గారి భార్య. సాక్షికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ రెడ్డి గారు. భారతీ రెడ్డి గారు ఓనర్ ఆఫ్ ద సాక్షి. సాక్షికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. నాకు అర్థం కాలేదు సార్. ఏమంటారు బటన్ నొక్కలేదు. అది కాదు సార్, పేపర్ వచ్చిందే నల్ల డబ్బుతో, దానికనే కదా బ్యాన్ బ్యాన్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. యాక్చువల్ గా హైకోర్టు స్టే వేకేట్ అయితే సాక్షి పేపర్ మూసేయాల్సి వస్తుంది. ఈరోజు సెక్యూరిటీ క్లియరెన్స్ లేని ఛానల్ ఈరోజు అన్ని నీతి వాక్యాలు చెప్తా ఉంటే, ఈరోజు మిగతా ఛానల్స్ కి అందరికి సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంది, మీకు బ్రహ్మాండంగా సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంది, ఎందుకు సాక్షికి సెక్యూరిటీ క్లియరెన్స్ లేదు? బయట ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి.